నేను చాలా మందికి అడుగుతుంటాను ఏంటి ఏం చేస్తున్నామని, ఏమీ లేదంటారు. ఏమీ లేదని చెప్పడానికి ప్రపంచంలో పుట్టలేదు మనం. మనం పుట్టామంటే ఏంటి అర్థం తెలుసా మీకు? మనకి ఒక పని ఉన్నదండి. నేను ఒక విషయం చెప్తాను మీకు, జస్ట్ 5 నిమిషాలు కూడా పట్టదు. ఈరోజు ప్రపంచంలో 725 కోట్ల మంది ఉన్నారు కదా, అందులో ఏ ఒక్కరి 2 కళ్ళు ఒకేలాగా ఉండవు, ఏ ఇద్దరి 2 కళ్ళు ఒకేలాగా ఉండవు, ఏ ఇద్దరి థంబ్ ఇంప్రెషన్ ఒకేలాగా ఉండదు. కాబట్టి ఇప్పుడున్న 780 కోట్లు కాదు, పుట్టి అనేక మంది చచ్చిపోయి ఉంటారు కదా, వాళ్ళ థంబ్ ఇంప్రెషన్స్ కూడా మీలాగా ఉండవు, ఇండివిజువల్ లాగా ఉండవు. ఇంకా 100 కోట్ల మంది పుడతారు కదా, ఎంతమంది పుడతారు పాంటిమేషన్, వాళ్ళవి కూడా మన థంబ్స్ లాగా మన ఐస్ లాగా ఉండవు. మీ ఐ యొక్క ఐ డిష్ ఎంటైర్లీ డిఫరెంట్, మీ థంబ్ ఇంప్రెషన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ విత్ అదర్స్. కాబట్టి మనం ప్రపంచంలో యూనిక్, ఇంకా మనలాగా ఎవరు లేరు. కాబట్టి మనం ప్రపంచంలో ఏదో ఒకటి సాధించడానికి పుట్టాము అన్నటువంటి ఒక బేసిక్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం మీలో ఉంటే చేసే పని చిన్నదైనా సరే పెద్దదైనా సరే అందులో మంచి ఆనందాన్ని పొందగలుగుతారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు. ఏంటి అర్జునుడు అడిగాడు, నేను ఎక్కడ బాగుపడాలి అని. కృష్ణుడు ఏం చెప్పాడంటే, నేను నిన్ను బాగుపరచడానికి గీత చెప్పట్లేదు, భగవద్గీత చెప్పట్లేదు, మరి ఏంటి అంటే ఆయన చెప్పాడు, ఉద్ధరే ఆత్మనాత్మానం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఇక్కడ జాబ్ మీద పెద్ద మిమ్మల్ని ఉద్ధరించడానికి అని కాదు, గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఎ డ్యూటీ, అధ్యాయానికి సంబంధించిన ఒక డ్యూటీ. కానీ ఎవరు ఉద్ధరించుకోవాలి, మీరే. జాబ్ ఎవరు సంపాదించుకోవాలి, పొరపాటు సెలెక్ట్ కాకపోతే మళ్ళీ జాబ్ రావడానికి ఏం చేయాలో ఎవరు ఆలోచించాలి. కాబట్టి మీ జీవితంలో ఈ ఒక్క జాబ్ గురించి చెప్పట్లేదు, మీ జీవితంలో ప్రతి స్టెప్ మీకు సంబంధించింది, ప్రతి స్టెప్ కాదు ప్రతి సెకండ్ కూడా మీకు సంబంధించింది, మందికి సంబంధించింది కాదు. కాబట్టి ప్రతి సెకండ్ ని ఉపయోగించుకోండి. వారు చెప్పినట్టుగా ఎక్కడైనా సరే, స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, చిన్న ఊరెందుకు బాబా, ఒక తాలూకా ఎందుకు, ఒక డిస్ట్రిక్ట్ ఎందుకు, ఒక రాష్ట్రం ఎందుకు, ఒక దేశం ఎందుకు అని అమెరికాలో వారు చెప్పారు. ఈ ప్రపంచం అంతా ఒక సమాజం కాబట్టి ఒక మనిషి విశ్వమానవుడిగా ఎదగాలంటాడు, కానీ భారతీయ మానవుడిగా, కామారెడ్డి మానవుడిగా, అందులో ఉన్నటువంటి పక్కన టేక్రా మానవుడిగా కాదు. మానవుడు అంటే అమ్మాయిలు కూడా, చాలా మంది మానవుడు అంటే అబ్బాయిలు అంటారు అనుకున్నారు. కాబట్టి మీరందరు ఎవరు, విశ్వమానవుడిగా ఎదగాలి. అమెరికా ఎవరిది, మనది. అమెరికా ఎవరిది, తప్పేం లేదు. అమెరికా కాంక్రీట్ చేయడం కోసం కాదు, అమెరికాను ఆత్మవిశ్వాసంతో అమెరికా తెలి అమెరికా సమాజానికి సేవను అందించడానికి నేను ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా సరే మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, అక్కడ సంస్కృతిని గౌరవించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను ప్రపంచం యొక్క విశ్వాసాన్ని పొందడం కోసం ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తాను అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ప్రపంచాన్ని జయించడానికి అది మొట్టమొదటి అడుగవుతుంది. అలా ఈ జాబ్ మేళాలో ఈరోజు ప్రపంచాన్ని జయించడానికి మొట్టమొదటి అడుగు మీరు వేయాలని, మనస్ఫూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.